తన తల్లి పేరిట ఆన్లైన్ లో భూమార్పిడి జరగలేదని ఆవేదనతో కొడుకు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కాంబదూరులో జరిగింది. తన తల్లి పేరిట ఆన్లైన్ లో భూమార్పిడి జరగలేదని ఆవేదనతో అనంతపురం జిల్లా కాంబదూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బెస్తా వెంకటేష్లు అనే యువ రైతు पेट्रोल वंटिपै पोसुकोनी आत्महत्या यत्नानिकी पाल्पड्डाडु. विषयं तेलुसुकुन्न रेवेन्यू सिब्बंदी पोलीसुलकु समाचारं अंदिंचारु. आत्महत्या यत्नानि अड्डुकुन्न प्रत्यक्षुलु पोलीसुलु विचारिंची बाधित रैतुकु न्यायं जरिगेला चर्यलु तीसुकुंटामनि इंचार्जि तहसील्दार आंजनेय प्रसाद हामी इच्चारु. ई विषयंपै बाधितुलु 19 न्यूस तो मात्लाडुतू उन्नत अधिकारुलु तमकु न्यायं जरिगेला चूडालनि तम बाधनु व्यक्तं चेशारु. मम्मी पेरु मा నా పేరు నీలావతి. ఈ సమస్య ఏమ? మాది కమ్మదూర్ మండలం. ఈ సమస్య ఏమే? మాది ఇప్పుడు మా నాయన మన అమ్మ చనిపోయినారు. మాకు మా నాయన మా పాస్బుక్ లో మాకు మా 3 ఎకరాల భూమి చేసిచాడు మా పేరిట. మాకు ఆంగ్లేయులు లెక్కలేదు. మరి ఎమ్మరం కలిశారా మీరు? ఎంబా 2 సంవత్సరాలు మంది తిరుగుతాను. మరి ఏమంటున్నారు వాళ్ళు? ఏం చేస్తాం అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటారు. కానీ ఇట్లా రోజు తిప్పుతున్నారు. ఎన్నిసార్లు మేము వాళ్ళ ఎందుకు తిరిగేది అనుకొచ్చి తిరిగేది అనుకొచ్చేది. అంటే మీ సమస్య పట్టించుకోవట్లేదు? మాది ఊరు పట్టించుకోలేదు. మాది ఊరు పట్టించుకోలేదు. మేము ఎన్ని రోజులు అందుకోసం మేము మా కూడా చనిపోయినారు. మాకుండే మేము ముగ్గురు కూతుర్లు. అంటే మీ భూమి ఆన్లైన్ చేయమంటే ఆన్లైన్ చేయట్లేదు? ఆన్లైన్ ఎవరు చేయలేదు. చేసేది పో అంటాడు. అట్లా ఎవరు అంటున్నారు? అవి ఎంబరు కుమారుడు పెట్రోల్ పోసడానికి కారణం లేదమ్మా. మా కొడుకు ఈరోజు రోజు ఆంగ్లం ఎక్కలేదని రోజు తిరుగుతా అన్నాడు. చేయమంటే చేసేది పో చేస్తాను అని చెప్పినాడు. చేసేది పో అని చెప్పి చెప్పేసాడు. ఇక ఎక్కడమైనా ఎవరు చేయరు అని చెప్పి నిన్ను ఆత్మహత్య చేసుకుని పెట్రోల్ పోసుకున్నాడు. అది ఒక్కరు రాలేదు ఒక్కరు అక్కడ నాయన చేయండి సార్. మీరే మాకు చాలా బీదో సార్. మేము అసలు కురువు ఆడపిల్లలు. ఇంకే చెప్పండి పెట్రోల్ పోసుకోవడానికి కారణాలు ఏంటి సార్? ఎవరికంటే 2 ఏళ్ళ నుంచి నేను తాగుతారు తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఇంతవరకు నోటీసులు పెట్టి చేసామని చెప్పేసి మమ్మల్ని మధ్య పెట్టి 3 సార్లు నోటీసులు పెట్టారు సార్. ఈ వెబ్లాండ్లో ఉన్న అందరికీ నోటీసులు పెట్టి చేసామని చెప్పేసి 3 సార్లు నోటీసులు పెట్టారు. వాళ్ళంతా మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి చెప్పినారు వాళ్ళు ఎక్కించుకోవాలని చెప్పేసి. వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు ఇస్తే తప్ప మేము చేయమని చెప్పేసి మధ్యవర్తులతో భయపడిస్తున్నారు డబ్బులు ఇవ్వాలని అంటున్నారు. దీనిపై ఈసీలు కూడా ఉన్నాయి సార్. మాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో సార్. మరి మీరు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిశారా? కలిసినాం సార్. ఆర్డీఓ సార్ కూడా అర్జీ ఇచ్చినాము. ఆర్డీఓ సార్ ఇచ్చిన అర్జీ కూడా ఇక్కడే ఉంది. అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఆధారాలు. మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు సార్? వాళ్ళు చేస్తాము చేస్తాము అంటున్నారే కానీ దాని మీద చేయడం లేదు సార్. ఎప్పుడు పోయినా కూడా చేస్తాం చేస్తాం అంటారే కానీ మా ఆడ పోయి అడిగితే లేదంటున్నారు సార్. ఒక మాట అంటున్నారు సార్ వాళ్ళు ఏం ఎక్కడ పోయినా కూడా కలెక్టర్ వరకు ఎక్కడైనా పైకి పోతామంటే కదా మీరు ఎక్కడికన్నా పోండి చేయాల్సింది మేము. ఇడ మీరు ఎవరు వచ్చినా కూడా మేము సైన్ పెడితేనే ఇక్కడ ఫైల్ మూవ్ అయ్యేది. మేము చేయకుంటే ఎవరు చేయలేరు. మీరు ఎక్కడన్నా పోయి చూసుకున్నాం అని చెప్పేసి మమ్మల్ని మనస్తాపాలకు గురి చేసినారు సార్. నిన్న ఇక ఆవేదన తట్టుకోలేక 2 బోర్లు 4 బోర్లు వేసినాం సార్. అంతా అప్పులు పాలైపోయినాం సార్. ఆ బాధ అప్పులు బాధ తట్టుకోలేక ఈ పాస్బుక్లన్నా ఇస్తే ఏందో లోన్ తీసుకుందాం బ్యాంకులో లోన్ తీసుకుని అప్పులు తెంపుకుందామని చెప్పేసి చేసినాం సార్. అది కూడా చేయకుంటే ఇంకా మీకు బాధ తట్టుకోలేక నేను పెట్రోల్ పోసుకున్నాను సార్. మరి మీ భూమి సబ్డివిజన్ అయిందా? సబ్డివిజన్ అయిపోయింది సార్. ఆన్లైన్లో కూడా ఉంది సార్ మా భూమి. మా తాతలు పెరిగింది. మాకు రిజిస్ట్రేషన్ చేసినారు సార్ ఈసీలో సార్. ఇవన్నీ చెక్ బంది ఉంది ఈసీలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయింది సార్ మాది. మాది డీసీ ల్యాండ్ కూడా కాదు. మాది పట్టా భూమి సార్. పట్టా భూమి ఆన్లైన్ చేయండి అని చెప్పేసి అడిగితే దౌర్జన్యంగా మమ్మల్ని ఇట్లా అంటున్నారు చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయండి సార్.